నమస్తే మీరు చూస్తుంది బతుకుబడి మన వెనకాల ఒక కంటైనర్ కనబడుతుంది అందులో ఒక కిరాణా షాపును నడిపిస్తున్నారు దాదాపు ఏడాది కాలంగా ఈ కంటైనర్ రూమ్ లోనే కిరాణా షాపు నడుపుతున్న వారితో మాట్లాడి వాళ్ళ అనుభవం అంతా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం హైదరాబాద్ నగర శివార్లలో ఉన్నటువంటి తుర్క యాంజాల్ నాగార్జున సాగర్ హైవేలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఈ తుర్క యాంజాల్ ప్రాంతం ఉంటుంది తుర్క యాంజాల్ ప్రాంతంలో ఉన్న వింటేజ్ హోమ్స్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం ఉన్నాం ఈ గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళు ఇక్కడ ఒక కిరాణా షాపు ఏర్పాటు చేసుకున్నారు లోపలికి వెళ్ళి చూద్దాం ఈ కిరాణా షాపు పొడవు వెడల్పు ఎంత ఉంది ఏంటి ఈ కాలనీ అట్లా ఉందని చూసుకుంటూ లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి ఇదంతా కాలనీ ఇక్కడ చూసుకోవచ్చు ఇది కిరాణం షాపు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు లోపలికి వెళ్ళి కూడా చూద్దాం మనము ఇదంతా ముందు సిమెంట్ చేసుకున్నారు స్టెప్స్ వేసుకున్నారు ఎంత వెడల్పు ఉంది ఎంత సైజు ఉంది అనేది కూడా మనం చూసి తర్వాత ఇక్కడ ఉన్న మహేష్ గారు ఉన్నారు యాదమ్మ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మామూలుగా ఒక షటర్లో మనం షాప్ పెట్టుకుంటే ఎట్లా ఉందో అదే విధంగా ఉంది చూసుకోవచ్చు ఇటు ఇటు వెడల్పు దాదాపు ఒక పది పది అడుగుల పైన వెడల్పు ఉంది పొడవు కూడా అంతకు ఇంత ఎక్కువగానే ఉంది ఇది ఇక్కడ ఉంది మొత్తం ఇప్పుడు ఇది అంతా కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది రోజుకి ఎంత వ్యాపారం జరుగుతుందనే పూర్తి స్థాయి సమాచారం ఈ షాపును నిర్వహిస్తున్న కోమల మహేష్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి సమాచారం వివరించే ప్రయత్నం చేస్తాం మనతో పాటు కోమల మహేష్ ఉన్నారు గత పది నెలలుగా వీళ్ళు ఈ కిరాణా నడుపుతున్నామని చెప్పారు వారితో మాట్లాడి మరింత సమాచారం అడుగుదాం నమస్తే దాదాపు పది నెలలు అయిందని అన్నారు కిరాణా షాప్ పెట్టుకొని ఎందుకు ఇక్కడ కంటైనర్ లో షాప్ పెట్టాలని అనుకున్నారు అంటే మనకు ఈ సరౌండింగ్ షాప్ ఒకటి లేదన్నా ఇక్కడ షాప్ ఎక్కడ లేదు ఏది పోవాలన్నా త్రీ కిలోమీటర్స్ పోవాలి ఇక్కడ ఎవరైనా సరే అందులో బయట పనికి పోతాం మామూలు అందరం ఇంటి కాడ మాకు వెళ్ళదు కదన్న అందుకనే ఇది ఒకటి కావాలని ఇది ఒక షాప్ పెట్టుకున్నాం దీని మీద కొంచెం అంత బతుకు తీరు కొంచెం మనకు లాభం ఉంటద అంటే మీకు ఒక అడిషనల్ ఇన్కమ్ కావాలి బయట రోజు పనికి పోవడం కాదు ఇంకొక వ్యాపారం ఉండాలన్నట్టు అంటే గతంలో మీకు ఏమైనా అనుభవం ఉండినా కిరాణం షాప్ నండి గతంలో కొన్ని ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను కిరాణం షాప్ లో చేస్తుంటుండే మీరు పని చేసిన పని చేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఈ ఫీల్డ్ తెలుసు అని చెప్పేసి పెట్టుకున్నాను అవును ఓకే మరి ఇప్పుడు కంటైనర్లు ఎందుకు పెట్టిండ్రు మామూలుగా షెటర్ షాప్ ఏం దొరకలేదా షాప్ ఏం దొరకలేదు అన్న అందులోటి మనకు రెంట్ పర్పస్ మనం రూమ్ కట్టుకొని అది ఇది అంత ఖర్చు ఎక్కువ అవుతుంది కదా ఇది రేపు కావాలన్నప్పుడు తీసుకుపోయి వేరే దగ్గర పెట్టుకోవచ్చు మనం అంటే ఇది ఇది రెండు ప్లేస్ మీ సొంత ప్లేస్ కాదు సొంత ప్లేస్ కాదు రెండు ప్లేస్ ఇది ఓకే రెండు లో కాబట్టి షట్టర్ దొరకలేదు కాబట్టి మీరు దీన్ని ఇట్లా చేయించుకున్నాం మేము ఓకే ఓకే ఎంత పొడవు ఎంత వెడల్పు ఉంటుంది అండి ఇక్కడ పొడవు ట్వంటీ ఉంటది అడ్డమేమో టెన్ ఇరవై అడుగులు ఇరవై అడుగులు అడ్డమేమో వెడల్పోమో అడుగులు ఇరవై అడుగులు హైట్ కూడా ఒక ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు హైట్ ఉంటుంది ఎంత అయింది దీనికి ఖర్చు ఎంత అయింది మొత్తం దీన్ని చేయించుకోవడానికి ఒక రెండు లక్షల యాభై వేల రెండు లక్షల యాభై వేలు అంటే మీరు చేయించుకున్న ఏడాది క్రితం క్రితం కానీ ఇప్పుడు ఎంత రెండు లక్షల యాభై వేలు ఎందుకైందంటే

నిలబడాలి ఇబ్బంది మళ్ళీ కింద కూడా ప్లేస్ ప్లేస్ ఏదైనా మనకు బస్తాలు కానీ ఏదైనా ఐటమ్స్ వచ్చినప్పుడు దాని కింద కింద పెట్టుకోవచ్చు మాత్రం మూడు స్టెప్లు మూడు స్టెప్లు ఈ పైననేమో కొంచెం ఏమన్నా అంటే ఎక్కువ స్టాక్ ఉన్నప్పుడు పైన పెట్టుకుంటాము మామూలుగా కింద వచ్చినప్పుడు కింద జమ చేసుకుంటాం సరిపోతుందా మీకు ఈ ప్లేస్ మంచిగా సరిపోతుందా రెండు వందల అడుగుల ప్లేస్ అంతే కదా అడ్డము ఇరవై రెండు వందల అడుగులు ప్లస్ పైకి కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది రెండున్నర లక్షలు ఖర్చు ఎంత ఉంటారు ఎంత మంది ఉంటారు ఈ చుట్టుపక్కల ఎన్ని ఇండ్లు ఉంటాయి ఎంత మంది జనాభా ఉంటారు ఒక రెండు వందల ఇండ్లు రెండు వందల ఇండ్లు వాళ్ళకి అందరికి ఏం కిరాణా షాప్ లేదు ఇక్కడ లేదు లేదు చిన్న చిన్న అవసరాలకు ఎక్కడికైనా పోవాలంటే ఏమేమి దొరుకుతాయి అన్ని కిరాణా సామాన్తి ఒక్కటి దొరుకుతుంది ఇట్లాంటి మొత్తాన్ని దొరుకుతాయి కొన్ని కొన్ని స్టేషనరీ పిల్ల చిన్న పిల్లలకు చదువుకునే వాళ్ళకు స్టేషనరీ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి పెన్సిల్ పెన్సిల్స్ ప్రతి ఒక్కటి పోవాలన్నా త్రీ కిలోమీటర్ పోవాలంటే పోలేరు పోలేరు కదా దాని గురించి కొంచెం మనం జనరల్ ఐటమ్స్ అత్యవసర కొంచెం కొన్ని 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 పెన్సిల్ మనం ఇవ్వడానికి ఇట్లా కొన్ని పాలు పెరుగు అవి కూడా అమ్మేటట్టున్నారు ఫ్రిడ్జ్ సైడ్ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ సైడ్ ఫ్రిడ్జ్ ఉంది పెద్ద ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూల్ డ్రింక్స్ పాలు పెరుగు ఉంటది ఇవన్నీ పెట్టుకున్నా ఇక్కడ ఇది ఇది కౌంటర్ ఇదేమో మామూలుగా ఐస్ క్రీంలు చాక్లెట్స్ అట్లా ఇవన్నీ అమ్ముకోవడానికి ఇవి ఇది ఓకే పట్టింది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇట్లా ఐస్ క్రీమ్లు కానీ ఇవన్నీ సో ఈ ప్రాంతంలో అన్ని రకాల వస్తువులు అందుబాటులోకి తెచ్చి ఇస్తున్నారు బియ్యం కూడా అమ్ముతారా బియ్యం కూడా అమ్ముతా ఇక్కడ రైతు పంట అని అది నెంబర్ వన్ క్వాలిటీ బియ్యం బియ్యం కూడా అమ్ముతారు అమ్ముతాం మళ్ళీ అన్ని రకాల పప్పులు ఇవన్నీ కావాల్సి అమ్ముతారు పాలు పెరుగు కిరణం జనరల్ స్టోర్స్ ఓకే ఇప్పుడు మరి దాదాపు పది నెలలు అవుతుంది అన్నారు కదా ఎట్లా నడుస్తుంది పర్లేదా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లా కొంచెం మామూలుగానే ఉండేనా ఇప్పుడు కొంచెం రికవర్ అయింది అనమాట సుమారు రోజు ఒక ఐదు వేల నుంచి నాలుగు వేల వరకు అమ్ముతాం నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ కంటిన్యూ అని మనం చెప్పలేము అదే లేండి ఒక తీరు ఉండదు ఒక తీరు ఉండదు కొంతమంది నెల సరుకులు తీసుకెళ్తారు కొంతమంది ఏమో డైలీగా ఏమైనా అయిపోయినాయి కూడా తీసుకెళ్తారు ఓకే ఓకే ఇప్పుడు సుమారుగా నాలుగు వేలు ఐదు వేలు అమ్ముతున్నారని అంటే ఎంత మంది పని చేస్తారు ఈ షాప్ మీద మరి షాప్ మీద ముగ్గురం చేస్తా ముగ్గురు చేస్తారా అంటే ముగ్గురు ఫుల్ టైం చేస్తారు ఫుల్ టైం చేయం హాఫ్ డే హాఫ్ డే ఎందుకంటే మేము బయట వర్క్ పోయినప్పుడు మా అత్తమ్మ ఉంటారు యాదమ్మ గారు ఉంటది ఇక తర్వాత పని లేనప్పుడు మామూలుగా నేను మా బాబా భిక్షం ఇక్కడ ఉంటాం ఎవరు మీ బాబా భిక్షం గారు ఉండొచ్చు మీ అత్తమ్మ యాదమ్మ గారు ఎవరైనా ఒక్కరే ఉంటారు ఎప్పుడైనా ఒక్కరే ఉంటారు ఒక్కరే ఉంటారు ఒక్కరే ఉంటారు మరి ఈ సామాన్లు ఇవన్నీ మామూలుగా కిరాణా షాప్ అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి ఒక వంద రకాల ఐటమ్స్ ఉంటాయి ఇంకెక్కువనే ఉంటాయి ఉంటాయి ఏదో ఒకటి అయిపోతా ఉంటది రోజు ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉండాలి కదా ఇవన్నీ ఎక్కడ తెస్తారు మరి ఇవన్నీ మేము మలక్ పెట్టిపోతాం మలక్ పెట్టు నుంచి తెచ్చుకుంటాం ఎంత దూరం ఒక పది

వందల నుంచి ఐదు ఒక్కసారి ఒక్కోసారి ఎక్కువ మిగిలిన ఎక్కువ మిగిలిన అంటే ఇప్పుడు జనరల్ ఐటమ్స్ ఇవేమో జనరల్ ఐటమ్స్ కింద కిరాణా అంటేనేమో మనము పప్పులు నూనెలు ఇవన్నీ కిరాణా ఐటమ్స్ కింద వస్తాయి కదా వాటిలో ఎక్కువ మార్జిన్ ఉంటదా జనరల్ ఎవరైనా అమ్ముకోవాలంటే వీటిలో ఎక్కువ వస్తుందా దాంట్లో పప్పులలో కొంచెం ఎక్కువ మార్జిన్ వస్తుంది ఎందుకంటే అవి వాటి మీద ఎంఆర్పి ధరలు అనేవి ఉండవు ధరలు ఉండవు ఒకసారి తగ్గుతుంది అందులో కొంచెం డ్యామేజ్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం కొంచెం చూసుకొని మార్జిన్ అమ్ముకోవడం ఓకే ఇవేమో ఎంఆర్పి ఉంటది ఎంఆర్పి కరెక్ట్ దాన్ని రేట్ ఇచ్చేస్తాం అనమాట ఒక రూపాయి ఇట్లా అన్ని కూడా వీటి జనరల్ ఐటమ్స్ మీదనే కొంచెం తక్కువ వస్తుంది కిరాణా ఐటమ్స్ మీదనే ఒక రూపాయి పర్సెంటేజ్ ఎక్కువ ఓకే ఓకే సో ఇట్లా రోజుకు మరి నాలుగు వేలు నడిచినా కూడా ఆరు వందలు ఐదు వందలు ఇట్లా వస్తుంది కదా మరి ముగ్గురు మనుషులు అంటున్నారు ముగ్గురు మనుషులల్ల ఒకరే ఫుల్ టైం ఉన్నట్టు అంతేనా ఒకరే ఒక్కరు చేసుకోవచ్చా ఒక మంచుకోవచ్చు మొక్కలు చేసుకోవచ్చు కాకపోతే ఒకరు బయటికి పోయి వస్తే అందుకు మాత్రం అప్పుడప్పుడు ఒకరు 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 ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఓపెన్ ఉంచుతారు షాప్ మార్నింగ్ ఆరున్నర నుంచి నైట్ తొమ్మిదిన్నర వరకు ఉంటుంది ఆరున్నర నుంచి నైట్ తొమ్మిదిన్నర వరకు ఆరున్నర ఉదయం ఆరున్నరకు తీస్తారు మధ్యాహ్నం మళ్ళీ ఏమైనా బంద్ చేస్తారని బంద్ చేయమనమా చాలా టైం అవుతుంది ఆరున్నర నుంచి అంటే ఈ ఏరియా మనకు కొంచెం వచ్చేది మధ్యాహ్నం పూట కూల్ డ్రింక్స్ పెరుగు దాని గురించి అనమాట ఎందుకంటే మనం బంద్ చేసుకున్నాం అనుకో మనకి వెళ్ళదు కదా అన్న మన ఇంట్లో ఒక ఒక సెవెన్ మెంబర్స్ ఎయిట్ నెంబర్స్ ఉంటాం కొంచెం దాని మీద మనకు ఆదాయం ఉన్నట్టు కొంచెం ఓపెన్ చేసే ఉంటుంది అన్నది ఇప్పుడు మరి ఇంత కష్టపడి ఉదయం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర దాకా ఒక మనిషి పూర్తిగా పని అయితే ఒకరైతే ఉండాల్సిందే ఇంత చేస్తే కూడా ఐదు ఆరు వందలు వస్తుంది మరి ఇంకెక్కువ బయట పనికి పోయినా కూడా ఎక్కువ వస్తుంది బయట పోయినా ఎక్కువ వస్తాయి కానీ మనకు బయట ఎక్కువ రోజులు దొరకదు కదనా పని పోయిన రోజు దొరుకుతది పోయిన రోజు మనకు కాలే అన్నట్టు కదా దానికోసం ఇక్కడ ఒకటి పెట్టుకున్నాం మన చాతన రోజు బంద్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు బంద్ చేసుకోవచ్చు అనమాట ఒకటి పర్మనెంట్ కావాలన్నట్టు మనకి ఇక్కడ ఒకటి పెట్టుకున్నామన్నమా మన సొంత పని సొంత పని ఒకటి కావాలన్నట్టు బయట మార్కెట్ మన పని పోతాం కానీ మనం ఒక రోజు ఉంటే ఒక రోజు రోజు డిమాండ్ ఉంటే ఒక రోజు డిమాండ్ ఉన్నది వేరే వేరే వాళ్ళకి వేరు మన సొంత పని మనం సొంత పని చేసుకున్నది వేరు ఇప్పుడు మీకైతే అన్ని ఐటమ్స్ ఇంకా మీ దగ్గరికి ఏమైనా వస్తాయా అన్ని మీరు పోయి తెచ్చుకోవాల్సి అన్ని మేము పోయి తెచ్చుకోవాలి కొన్ని మా దగ్గరికి వస్తుంటాయి తెచ్చి వేసుకున్నారా కొన్ని అన్ని తెచ్చి వేసి ఏవి ముఖ్యంగా

ఇదంతా ఇదంతా కలుపుకుంటే మొత్తం మూడు లక్షలు రెండున్నర లక్షలేమో దీని కంటైనర్ కు దీనికి అయింది ఈ కౌంటర్ అయితే ఫ్రిడ్జ్ లకు ఈ సిమెంట్ వర్క్ కు ఇదంతా కలుపుకుంటే సుమారు మూడు లక్షలకు కూడా ఎక్స్ట్రా ఇది ఒక ఐదు ఫీట్ లో దాదాపు ముందుకు వేసుకున్నారు ఎందుకంటే వర్షం ఏదైనా వచ్చినా మధ్యాహ్నం అట్లాంటివి పడకుండానే కదా మెయిన్ గా ఓకే మొత్తం మూడు లక్షల రూపాయలతోటి సెట్ చేసుకున్నారు నెలకు ఒక మనిషి పూర్తిగా పని చేసుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై వేలు రూపాయలు అటు ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ఇట్లా మీకు వస్తున్నది ఇదేమో రోడ్డు ముందు మొత్తం ఇదంతా కాలనీ అక్కడ ఒకటి ఒకటి అక్కడ ఇండ్లు ఉన్నాయి మొత్తం చూడవచ్చు దూరంగా అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇటువైపు కూడా ఇంకా కొన్ని చాలా ఉన్నాయి సో ఇది మరి ఎట్లా కింద సిమెంట్ చేసుకున్నారు దీన్ని పర్మనెంట్ గా ఫిక్స్ చేసిరాంటైనర్ నిర్మనెంట్ గా ఫిక్స్ చేసుకున్నాం ఇక్కడ రండి చూద్దాం ఇక్కడ మనం ఫిక్స్ కావాలనుకున్నప్పుడు వేరే దగ్గర తీసుకువెళ్ళి పెట్టుకోవచ్చు అన్నమాట దీన్ని షిఫ్ట్ చేయడానికి ఉంటాయా ఏమైనా క్రేయిన్ అట్లాంటివి దీనికి క్రేన్ ఉంటుంది అన్న సపరేట్ క్రేన్ ఉంటుంది పై నుంచి లేపుతారన్నమా వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆలో తీసుకుని ఇదంతా ఇప్పుడు ఈ వర్క్ సిమెంట్ వర్క్ చేయించుకున్నారు అదంతా సిమెంట్ వర్క్ మేము చేయించుకున్నాము మొత్తం చుట్టూ వేసుకున్నారా ఇట్లా ఇటుకలు చుట్టే వేయించుకున్నాం కింద లోపల మొత్తం నింపిరా లోపల ఏం నింపలేము నింపలేదు ఓన్లీ మధ్యలో నింపితే కిందంగా మట్టి వల్ల కొంచెం ఖరాబ్ అవుతుంటుంది కన్నా దానివల్ల మేము ఇక్కడ ఇగో ఇక్కడ దిమ్మగా అనిపిస్తుంది కదా ఇక్కడ సీకులు పెట్టి ఇట్లా పిల్లర్ లేక పోసుకున్నాకుండా ఇట్లా పెట్టుకున్నాం అన్నమాట బిల్డింగ్ బునాదిలాగ ఇట్లా చేసుకుంటా ఇట్లా చుట్టూ చుట్టూ ఆరు చేసుకున్నాం అన్న ఈ మూలకొటి ఒకటి అటువైపు కూడా మళ్ళీ మూడు మూడు ఒక ఆరు చేసుకున్నాం మనం మొత్తం ఓకే ఒక ఆరు చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో అడుగు కానీ పైన సీలింగ్ కానీ అంతా కూడా దాంట్లో వచ్చినాయి అంత దాంట్లోనే వచ్చింది కరెంట్ ఫిట్టింగ్ మనం చేసుకున్నదా వాళ్ళు చేసింది కంటైనర్ వెనక వైపు ఇటు రండి మీరు ఇదంతా కంటైనర్ వెనక వైపు మనం వెనక వైపు వచ్చేసాం ఇక్కడ ఒక ఒకటే కిటికీ ఇచ్చే ఒకటి మూడు ఇస్తానని కానీ మనకు కిరాణా షాప్ కాబట్టి ఒక కిటికీ చాలని మేము ఒక కిటికీ పెట్టుకున్నాం లేదు వేరే ఏదైనా ఆఫీస్ పర్పస్ లో అనుకున్న వాళ్ళకైతే త్రీ ఇస్తారు మధ్యలో ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి కూడా ఇస్తారు ఓకే ఓకే మీకు కిరాణా షాప్ కాబట్టి అనవసరంగా మధ్యలో డిస్టర్బ్ అయితే తగ్గుద్ది తగ్గుతుంది ఒకవేళ ఈ ప్రాంతంలో ఏదైనా షాప్ కిరాయికి దొరికి ఉంటే ఇంత ప్లేస్ మనకు అప్పుడు ఇంత పెట్టుబడి అయ్యేది కాదు కదా ఇంత పెట్టుబడి అయ్యేది కాదు అంత పెట్టుబడి అదే ఉంటుంది అప్పుడు నెలకు ఐదు వేలు ఆరు వేలు కిరాయి ఉంటుంది మనం రెండు మూడు నెలలు అడ్వాన్స్ ఇచ్చిన ఒక ఇరవై వేలు ముప్పై వేలలో అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడు ఇది లేక అది లేకపోవడం వల్ల ఇంత ఓకే ఓకే దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా సౌకర్యం ఉంది ఓకే ఓకే అది మహేష్ గారు చెప్తాను అది వీళ్ళు మనం ఉన్న ఈ ప్రాంతం ఇంతకు ముందే చెప్పుకున్నాం తుర్క యాంజాల్ ప్రాంతం ఇది హైదరాబాద్ నగర శివార్లలో నాగార్జున సాగర్ హైవేలో ఔటరింగ్ రోడ్కు సమీపంగా ఈ తుర్క ప్రాంతం ఉంటుంది తుర్కాంజల్ ప్రాంతంలోని వింటేజ్ హోమ్స్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం ఉన్నాం వీళ్ళు ముందుగా ఈ షాప్ పెట్టుకోవడానికంటే ముందు ఒక పరిశీలన చేసుకున్నారు ఏంటి అంటే ఇక్కడ సుమారుగా ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్తే తప్ప కిరాణా షాపులు ఎవరికి అందుబాటులో లేవు ఇక్కడ వంద నుంచి రెండు వందల కుటుంబాలు ఈ కాలనీ అయితేనేది ఎదురుగా అటు ఇటుగా నివసిస్తున్నారు సో ఇంతమంది అవసరాలు తీర్చడానికి కిరాణా షాపులు లేవు కాబట్టి ఇది పెట్టుకుంటే బాగుంటుందన్న ఆలోచనతోటి ఇట్లా పెట్టుకున్నామని చెప్పారు ఈ ఇరవై అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు ఉన్న ఒక కంటైనర్ని వీళ్ళు తీసుకున్నారు దీనికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అయిందన్నారు మొత్తం పైన టాప్కి అయితేనేది అడుగున సీలింగ్కి అయితేనే అడుగున రూఫ్కి అయితేనే అంతా కలుపుకొని మొత్తంగా ఆ పైన కింద అన్నీ వాళ్ళే చేసి ఇచ్చారు దీనికి అంతా కలుపుకొని రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెప్పారు దీన్ని తెచ్చుకొని ఈ కాలనీలో వేసుకున్నారు ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఈ ప్లేస్ ఉన్న ప్లేస్ వేరే వాళ్ళది కిరాయి దీనికి ఎంత రేంటు టూ రెండు వేలు కడతాము నెలకు నెలకు రెండు వేలు కిరాయి ఏం లేదు ప్లేస్ ఇచ్చిన రెంట్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు నెలకు రెండు వేలు రూపాయలు కిరాయి పే చేస్తున్నారు ఉన్నారు కేవలం ఆ ప్లేస్ కు మాత్రమే ఎందుకంటే వాళ్ళకి ఏం కన్స్ట్రక్షన్ కానీ ఏది లేదు ఇక్కడ ఇది మాత్రమే ఉన్నది కాబట్టి దీనికి రెండు వేల రూపాయలు అద్దె చెల్లిస్తున్నామని చెప్తున్నారు ప్లేస్కు ఇక్కడ వీళ్ళకు షాప్ పెట్టుకోవడానికి ఒక కిరణం షాపు పెట్టుకోవడానికి సరిపోయే స్పేసు దొరకకపోవడం వల్లనే వీళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు ఒకవేళ షాపుకు పెట్టుకోవడానికి ప్లేస్ దొరికితే మాత్రం ఇట్లా వేసుకోవడం అయితే అనవసరమైన ఖర్చు అవుతుంది ఎందుకంటే రెండున్నర లక్షల రూపాయలు పెట్టడం కంటే కూడా కిరాణం షాపుకు ప్లేస్ దొరికినప్పుడు ఇట్లాంటి ప్రాంతంలో అయితే ఐదు వేల నుంచి ఆరు వేలు రూపాయలు కిరాయి ఉండే అవకాశం ఉంటుంది ఒక మూడు నెలలు నాలుగు నెలలు కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక ఆరు నెలలు ఏడాది వరకు అడ్వాన్స్ మా మీద ఉంచాలని అడుగుతారు ఒకవేళ ఐదు వేలు రూపాయలు వేసుకున్న సంవత్సరం అడ్వాన్స్ ఇచ్చినా కూడా అరవై వేలు రూపాయలు అవుతుంది కాబట్టి ఇది అంతా కూడా ఎక్కువ పెట్టుబడి అవుతుంది అప్పుడు వీళ్ళు మాత్రం ఇక్కడ ఆ సౌకర్యం లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలోనే కిరాణం షాప్ పెడితే వీళ్ళకి అవసరం ఉంది ఇక్కడ ప్రజలకు కాబట్టి ఇది నడుస్తుందని అంచనాతోటి తప్పని పరిస్థితిలో ఇట్లా పెట్టుకున్నామని చెప్తున్నారు కానీ అందరూ వాళ్ళ అన్ని ప్రదేశాల్లో ఇట్లాంటి పని చేయడానికి మాత్రం ఏమాత్రం మాత్రం అను అనువుగా ఉండదు ఎక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారం అవుతుంది ప్లై పైగా దీన్ని మళ్ళీ తీసుకెళ్లాలంటే కూడా కొంత ఖర్చు అవుతుంది ఎక్కడైనా వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలన్నట్టు కాబట్టి ముందుగా వాళ్ళు చేసుకున్న తెలివైన పని ఏంటంటే ఇక్కడ కిరాణా షాప్ అందుబాటులో లేదనేది చూసుకొని వాళ్ళకి ఆల్రెడీ ఆ పనిలో అనుభవం ఉంది కాబట్టి దాన్ని పెట్టుకున్నారు ఇప్పుడు ఒక మనిషి ఎవరైనా ఇంట్లో ఇంట్లో చాలామంది ఉన్నాం చాలా వేరు వేరు పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒక అదనపు ఆదాయం ఉండాలి ఒక స్థిరమైన ఆదాయం ఉండాలన్న అంచనాతో ఆలోచనతోటి దీన్ని పెట్టుకున్నామని చెప్తున్నారు ముగ్గురు మనుషులు విడతల వారిగా ఒకరి కాసేపు ఒకరు కాసేపు అంటే ఉదయం వేళలో ఒకరు మధ్యాహ్నం ఒకరు రాత్రి ఒకరు ఇట్ల ఎవరో ఒకరు ఇంటి మనుషులే వాళ్ళు పనిచేసుకుంటున్నారు రోజుకు ఒక నాలుగు వేల రూపాయలు ఐదు రూపాయలు సగటున మొత్తం వ్యాపారాన్ని నడుస్తుంది ఖర్చులన్నీ పోను మొత్తంగా అయితే నాలుగు ఐదు వందలు ఆరు వందలు ఒక్కోసారి కొంత ఎక్కువ తక్కువ కలుపుకొని నెలకు ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ఇరవై ఇరవై ఐదు రూపాయల వరకు లాభం వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు బయట పనికి వెళ్ళినా కూడా అంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు కానీ అన్నిసార్లు పని దొరకదు పైగా బయట పని అనేది మన పని సొంత పనిగా ఉండదు ఇదైతే ఇంకో రూపాయి ఎక్కువ వస్తే మనం తీసుకోవచ్చు తక్కువ వచ్చినా కూడా ఇబ్బంది లేదు మనకు ఓపిక ఉన్న రోజు వ్యాపారం నడుపుకుంటాం ఓపిక లేని రోజు ఇంట్లోనే ఉంటాం దీన్ని బంద్ పెట్టుకొని అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇట్లా ఈ కిరాణా షాప్లో వీళ్ళు అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతారు పాలు పెరుగు కిరాణాకు సంబంధించిన చింతపండు పప్పులు ఉప్పులు ఇట్లాంటివన్నీ అమ్ముతున్నారు అదేవిధంగా జనరల్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు అంటే సబ్బులు షాంపూలు ఇట్లా ఉంటాయి కదా జనరల్ ఐటమ్స్ అవన్నీ అమ్ముతున్నారు అదేవిధంగా కొన్ని రకాల స్టేషనరీ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు ఈ ప్రాంతంలో ఉండే పిల్లలు స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకు వాళ్ళ అవసరాలకు ఆ పెన్సిల్లు నోట్బుక్లు ఇట్లాంటివి అవసరం ఉంటాయి పెన్నులు కాబట్టి సో అట్లాంటివి కూడా కొన్ని అమ్ముతున్నామని చెప్తున్నారు అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతున్నారు కిరణం షాప్లో ప్రధానంగా ఉండే రిస్క్ ఏమిటి అంటే ఇంతకుముందు మహేష్ గారు చెప్పారు చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి అయిపోతూనే ఉంటుంది వారిని నోట్ చేసుకోవాలి వారంలో ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మొలక పెట్టుకుని చెప్పారు అట్లా వారంలో ఒకసారి వెళ్లాల్సి వస్తుంది కొంతమంది అయితే రెండుసార్లు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది సరైన ప్లానింగ్ సరిగ్గా చేసుకోకపోతే లేదు మన దగ్గర ఐటమ్స్ దొరకలేదు అనుకోండి మళ్ళీ వచ్చిన గిరాకి పక్కకు వెళ్ళిపోతుంటారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏవి దొరకదనే పేరు పడింది అనుకోండి మళ్ళీ అట్లా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని మెయింటైన్ చేయడం అనేది ప్రధానమైన టాస్క్గా ఉంటుంది కిరాణా షాప్లో ప్లస్ చిన్న చిన్న ఐటమ్స్ చాలా అమ్మితే ఆ ఒక చోట వేస్తేనే లాభం కనబడుతుంది సో అంత కష్టంగా ఉంటుంది ప్లానింగ్ కూడా చేసుకోవాలి ఇప్పటికే కిరాణా షాపులు అందుబాటులో లేని ప్రాంతంలో మాత్రం అలాంటివి పెట్టుకుంటేనే నడుస్తుంది వాళ్ళు కూడా స్టార్టింగ్లో మాత్రం పెద్దగా నడవలేదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంత వ్యాపారం పెరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు మనం మున్ముందు మరొక వీడియోలో మరొక వ్యాపార సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే